హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా కిచెన్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను రుచికరమైన, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే చేపల వేపుడు చేస్తున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పప్పుచారుకైనా సాంబార్కైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. దీనికి మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. నేను 1/2 కేజీ ఫిష్కి ముందే ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నానండి, అందుకోసమే ఇందులో ఉప్పు కారం వేయడం లేదు. ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు ఇలా 2 నిమ్మకాయ చెక్కలు తీసుకొని 1 నిమ్మకాయ చెక్క పిండుకోండి. ఇలా పిండుకొని మొత్తం కలుపుకొని ఇలా ముందుగా మనము ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఫిష్కి కూడా ఈ మసాలంతా అంటివేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపి పక్కన 1/2 అవర్ పెట్టుకోవాలండి పక్కకు. ఇప్పుడు ఆయిల్ తీసుకొని, మరీ ఎక్కువ తీసుకోవద్దండి, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో మనము ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ లోపల పీస్ అనేది ఉడకదు. లో ఫ్లేమ్లో ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి మన కరకరలాడే చేపల వేపుడు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.